హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా నాకు వచ్చిన కామెంట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంట్ ఏంటంటే అన్న నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను కొన్ని కాలేజెస్లో ఆ కాలేజెస్ ఇప్పుడు అటానమస్ అయ్యాయి సో నా సర్టిఫికెట్ ఎలా వస్తుంది నా లైఫ్ ఎలా ఉంటుంది నా సర్టిఫికేట్ కరెక్షన్ ఎలా ఉంటుంది సో మా క్యాంపస్ ఎలా ఉంటుంది అనేది సో గైస్ ఇక్కడ చూడండి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీరు లాస్ట్ ఇయర్ జాయిన్ అయినట్లయితే ఈ ఇయర్ చాలా వరకు కాలేజీలు కొన్ని కాలేజీలు అంటే అట్లాస్ట్ హైదరాబాద్లో సరౌండింగ్స్లో ఉన్న చాలా వరకు కాలేజీలు అటానమస్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకున్నాయి అటానమస్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం వల్ల ఎవరైతే లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో వాళ్ళకి దేర్ ఇస్ నో చేంజ్ మీ సర్టిఫికేట్ జేఎన్టీ నుంచే వస్తుంది అటానమస్ అంటే ఏంటంటే ఆ కాలేజీ వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి సో మేమే పేపర్ ఇచ్చుకుంటాం మేమే కరెక్షన్ చేయించుకుంటాం మేమే మా రూల్స్ మేము పెట్టుకుంటాం మా స్టూడెంట్స్కి మేమే ఎగ్జామ్ షెడ్యూల్ చేసుకుంటాం అని రకరకాల రూల్స్ అని వాళ్ళు తెచ్చేసుకుంటారు అంటే ఆ పర్మిషన్ తెచ్చుకుంటారు సో వాళ్ళ స్ట్రక్చరు ప్రజెంట్గా ఏ ఇయర్ నుంచి ఉందో ఆ ఇయర్ నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది సో అలాంటివి ఎవరైతే లాస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో వాళ్ళకి అప్లికేబుల్ కాదు ఎందుకు అంటే ఆల్రెడీ ఈ ఇయర్ నుంచి అవుతుంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంటే జేఎన్టీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే వాళ్ళు ఉంటారు సో అటానమస్ అయినా కానీ సర్టిఫికేట్స్ ఇచ్చేది యూనివర్సిటీనే అది ఇద్దరు జేఎన్టీయు ఆర్ ఎస్వియూ ఆంధ్ర యూనివర్సిటీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంటేషన్ మాత్రం ఏ ఇయర్ నుంచి వచ్చిందో ఆ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ నుంచి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది ప్లస్ మీ సర్టిఫికెట్ కరెక్షన్ ఎలా పోతుంది అంటే లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు అంటే అటానమస్ కాకముందు జాయిన్ అయిన వాళ్ళది యాజ్ పర్ జేన్టీ రూల్స్ ప్రకారం కొన్ని రీజనల్ కాలేజ్కి వెళ్తాయి అక్కడ కరెక్షన్ అవుతాయి బట్ అటానమస్ కాలేజ్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసిన పిల్లలు స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ మాత్రం వేరే నియర్ బై వాళ్ళు మాట్లాడుకున్న అటాన్మన్స్ కాలేజీకి వెళ్ళి లేదంటే పక్కనే ఉన్న ఒక మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ డీమ్డ్ యూనివర్సిటీకో లేదంటే ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి అక్కడ కరెక్షన్ అవుతాయి అన్నట్టు సో ఈ విధంగా అండ్ అటానమస్ అయిన తర్వాత రిప్యుటేషన్ కోసము కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళు ఎక్కువ ప్రెజర్ చేస్తారు అంటే ఒక స్కూల్ పిల్లకి ఇచ్చినట్టు హోంవర్క్ ఇవ్వడం అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం ఇంకా ల్యాబ్స్ ఇవన్నీ రకరకాల పెడుతూ ఉంటారు మాక్సిమం పేపర్ కరెక్షన్లో ఎలా చేస్తారో తెలియదు బట్ పాస్ పర్సంటేజ్ మాత్రం ఎక్కువే ఉంటుంది బట్ అటానమస్ కాకముందు ఉన్న మాత్రం యాజ్ పర్ జేన్టీ రూల్స్ ప్రకారమే ఉంటుంది ఇక ఫైనల్గా మీరు పాస్ అయిన తర్వాత వచ్చే సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో అది ఎవరికైనా అటానమస్ అయినా అవ్వకపోయినా అది జేఎన్టీ నుంచే వస్తుంది దాంట్లో మీకు అటానమస్ అనే సింబల్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది కానీ వేరే దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఓకే సో మీరు అటానమస్ అయిన తర్వాత మీ లైఫ్ బాగుంటుంది ఇది అది బాగుంటుంది ఇది బాగుంటుంది అనేది మాత్రం మీరు అనుకోకండి కాలేజీలో ఏదైతే చేస్తున్నారో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఎవరికి జాయిన్ అయినా లాస్ట్ ఇయర్ అంటే అటానమస్ బిఫోర్ జాయిన్ అయిన వాళ్ళకైనా అటానమస్ ఆ తర్వాత జాయిన్ వరకైనా అప్లికేబుల్ ఉంటుంది ఓన్లీ సర్టిఫికెట్లో మాత్రం చేంజ్ ఉంటుంది బట్ కాలేజీలో జరిగే అన్ని యాక్టివిటీస్కి యాజ్ పర్ అటానమస్ యాక్టివిటీస్ ఉన్నట్లే అన్ని ఫెసిలిటీస్ అన్ని యాక్టివిటీస్ ఉంటూ ఉంటాయి సో దాని గురించి వర్రీ కావద్దు ప్లస్ సర్టిఫికెట్స్ ఎలా వస్తాయి ఎలా చేంజ్ అవుతాయి అని వాటి గురించి వర్రీ కాకుండా ఎందుకంటే ఫైనల్గా కన్వకేషన్ ఏ కాలేజ్ నుంచి చేసినా అటెన్మన్స్ చేసినా జేఎన్టీ నుంచి చేసినా కన్వకేషన్ యూనివర్సిటీ నుంచే వస్తుంది అదే మీకు మెయిన్ ఇంపార్టెంట్ రైట్ గైస్ ఇంకా స్టడీ అనేది డిఫరెన్స్ ఉండొచ్చు ఎందుకంటే అటానమస్ అయిన తర్వాత మంచిగా చెప్పొచ్చు అండ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ తీసుకొచ్చేసి మంచిగా అంటే ల్యాబ్స్ కానీ ఇవి కానీ చేయించడం జరుగుతూ ఉంటుంది సో వాటి వల్ల మీరు ఇంకా బెనిఫిట్ అవుతారు తప్ప మీరైతే లాస్ కారు రైట్ గైస్ నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్గా నుండి ఫర్దర్ నోటిఫికేషన్ రెండు వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడికి వెళ్ళినప్పటి వరకు బాయ్ గైస్